वालिन भक्ति मृक्यद अवारित तांडव केलिकिन दयासालिकि सूलिकिन शिखरिजा मुखपद्म मयूखमालिकिन बालशशांक मौलिकि कपालिकि मन्मथ गर्व पर्वतोन्मूलिकि नारदादि मुनुमुख्य मनः सरसीरुहालिकिन। पोतनमातल वारु भागवतान्नि रचिंचडानिकि पूनुकुन्नप्पुडु मुंदुगा परमशिवुडिकि భక్తిపూర్వకంగా ప్రణామం చేసి ఈ పద్యాన్ని రచించి భాగవత రచనకు పూనుకున్నారు. ఈ పద్యంలో వారు ఆ పరమశివుణ్ణి వర్ణించారు. వారు ఏ విధంగా వర్ణించారంటే, అవారిత తాండవ కేలికిన్, అంటే ఒకసారి తాండవ క్రీడలో మునిగితే ఎవరినైతే మనం ఆపలేమో అటువంటి పరమశివుడికి, దయాసాలికి అంటే మిక్కిలి దయలైనటువంటి వాడికి, సూలికిన్ అంటే త్రిశూలాన్ని ధరించిన వాడికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ అంటే ఆ పర్వతరాజ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి ముఖాన్ని పద్మం అనుకుంటే, ఆ పద్మాన్ని వికసింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సూర్యుని వంటి వాడైనటువంటి పరమశివుడు అని అర్థం. బాలశశాంక మౌలికి అంటే తలపైన నెలవంకను ధరించినవాడు అని అర్థం. కపాలికి అంటే మెడలో పుర్రెల మాలని ధరించినవాడు అని అర్థం. నారదాది మునిముఖ్య మన సరసీరుహాలికిన్ అంటే నారదులు మొదలైనటువంటి ఋషులు మునులు వారి మనసులలో ఎల్లప్పుడూ సంచరించేటువంటి వాడైనటువంటి పరమశివుడు అని అర్థం. ఇన్ని గుణాలు కలిగినటువంటి పరమశివుడికి నేను మనస్ఫూర్తిగా ప్రణామం చేసి భాగవత రచనకి పూనుకుంటున్నాను అని పోతనమాతల వారు ఈ పద్యాన్ని మనకు అందించి భాగవత రచనకి పూనుకున్నారు. అటువంటి పోతనమాతల వారు మనకి ఈ పద్యాన్ని అందించారు కాబట్టి వారికి శతకోటి నమస్కారాలు. విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు.